సభలు సమావేశాలపై ఆంక్షల జీవో ఎందుకు వచ్చిందో ప్రపంచం అందరికీ తెలుసునని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ వర్తిస్తుందని, వైసీపీకి కూడా అవే నిబంధనలు ఉంటాయని చెప్పారు. చంద్రబాబు కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాట మరణాల వల్లనే ప్రభుత్వం జీవో తెచ్చిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పు పడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. జీవోలపై కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోనిచ్చి దాని దాంట్లో తప్పులు పట్టడం అంటే అది రాజకీయం అవుతుంది. వాళ్ళు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా అధికారంలో ఉన్న పార్టీకి ఇవి అప్లై కావు అని ఎవరనంటే అప్పుడు ఇదేదో మాకు అన్యాయం మీకు అన్యాయం అని అడగచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు ఇది అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అనేది. ఇట్ గోస్ వితౌట్ సీయింగ్ దాంట్లో క్లియర్గా ఉంది. లోకేష్ తిరగమని మేము అనేది లోకేష్ కానీ వాళ్ళ నాన్న కానీ లేదా ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ హైదరాబాద్ కాకుండా ఏపీలో ఎక్కడైతే వాళ్ళ ఫీల్డ్ ఉందో పొలిటికల్ ఫీల్డ్ ఇక్కడ వాళ్ళు యాక్టివ్గా తిరిగి జనంలో ఉంటూ జనం సమస్యల మీద స్పందించి జనం గతంలో ఎందుకు అన్యాయం చేశామో రేపు ఏ రకంగా న్యాయం చేయగలమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఎందుకు ప్రశ్నించలేదో ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నామో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి 1.5 సంవత్సరంలో వచ్చే ఎన్నికలకు రెడీ కావడం వల్ల కావాలనే మేము కోరుకునేది. ప్రత్యర్థులు ఎప్పుడూ ధర్మయుద్ధానికి సిద్ధమై ప్రజల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళైనా చీకటి యుద్ధం ముసుగు యుద్ధం బయట నుంచి చేయాలని మేము కోరుకోవట్లేదు. కాబట్టి వీ వెల్కమ్ దెమ్ వెన్ వీ వెల్కమ్ దెమ్ అలాంటి వాళ్ళకి మేము ఎందుకు అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తాం? ఇప్పుడు బహిరంగ సభలు పెట్టుకోవద్దని లేదుగా, గ్రౌండ్లో పెట్టుకోమంటున్నాం. ఇంకో దగ్గర నీ మెసేజ్ ఇవ్వడానికి ఎక్కడ పెడితే ఏమైంది? మేమైనా అక్కడే ఇస్తాం, మీరైనా అక్కడే ఇస్తారు, మీ అభిమానులు మీ కార్యకర్తలు మిమ్మల్ని అభిమానించి ప్రజలు అక్కడికి వస్తారు. మెసేజ్ కిందికి పోతుంది. మీరు ఎలాగో మీడియాను తీసుకెళ్ళడానికి ఏ రకంగా ఎవరికి ఇబ్బంది కలుగుతుంది నాకు అర్థం కావట్లేదు. శుభం మంచిది. ఇప్పటికి ఇన్ని ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి, పాల పార్టీ కూడా ఉంది, ఆయన పార్టీ కూడా ఉంది. సో బీఆర్ఎస్